కొంతమందికి ఈ నలరాయి కదా ఈ విగ్రహం ఆ దీంట్లో సర్వేశ్వరుడు ఉన్నాడా అనే యొక్క ఇది కూడా ఉంది. అదే అడిగాడు వివేకానందుడు. అలాగే అంటుంటేను ఆ విగ్రహారాధన పనికిరాదు అని అంటుంటే ఆయన అడిగాడు, అక్కడే ఉందట ఇతని తండ్రి ఫోటో. తండ్రి ఫోటో పెద్ద పటం కట్టించి అక్కడ వేలాడగట్టాడు. ఆయనతో మాట్లాడుతూ విగ్రహారాధన పనికిరాదండి అంటున్నాయట. విగ్రహారాధన అనవసరం, అది ఆ విగ్రహారాధన అనేది ఒప్పుకోవటానికి వీల్లేదు. ఏ రాతిలో ఉన్నాడా, మట్టిలో ఉన్నాడా, ఈ పటంలో ఉన్నాడా అని అంటుంటే చూచాయట. చూస్తే తండ్రి ఫోటో వేసిన పెద్ద అక్కడే వేలాడుతుంది. ఖాండించి దాని మీద ఊశాయట. ఈయన ఖాండించి ఆ పటం మీద ఊశాడు. ఊసే వరకు లేచాడు. ఏ అదేమిటండి ఆ పని చేశారు, ఆ ఫోటో మీద వస్తారే ఏం ఊస్తే ఏమంటయ్యా, మీ తండ్రి ఉన్నాడా ఇందులో, మీ తండ్రి ఉన్నాడా ఇందులో, నీకు అసలు ఎందుకు వచ్చింది కోపం, మీ తండ్రి ఉన్నాడా ఇందులో, లేడు, మరి ఎందుకు నీకు కోపం, ఇక్కడ ఊసే బదులు అక్కడ ఊసా నేను, చూసుకునే బదులు అక్కడ ఊసి ఊశానయ్యా, మరి నీకెందుకు బాగా, మా తండ్రి గారి ఫోటో కదా, మీ తండ్రి గారి ఫోటో అనే అభిమానం నీకు ఎలా ఉన్నదో, ఎందువలన నీ తండ్రి లేడు అక్కడ, ఆ స్వరూపం ఏమీ లేదు, ఊరికే ఆ ఛాయ మిషన్లో తీసి అక్కడ పెడితే నా తండ్రి అని ఎలా అభిమానిస్తూ ఉన్నావు, దాన్ని పూజిస్తున్నావు, దండలేస్తున్నావు, సాంబ్రాణి కడ్డీలు ఎరిగిస్తున్నావు, లేడు నీ తండ్రి అక్కడ, నువ్వు అభిమానించావు. అట్లాగే ఇది కూడా విగ్రహారాధన అంటే కూడా అంతేనయ్యా. మానవులకు అందుబాటులో, ఆ మానవులకు అందుబాటులో ఉన్నది అత్యా విగ్రహమే తప్ప మిగిలినటువంటి యొక్క అంతర్యామి స్వరూపాదులు ఇవేవీ అందవు. కాబట్టి ఇప్పుడు ఆ తిరుపతి ఉంది వెంకటేశ్వర స్వామి సన్నిధానం, ఇక్కడ ఏమీ లేదు, వచ్చిన నలరాయి అని చెప్పి అనటానికి వీలు పడుతుందా? ఆ వేలకు లక్షల కొలది ఆ జన సమూహం రావటం, ఆ వాళ్ళు పడివి కాపులు పడి ఉండటం, తరువాత లక్షలకు లక్షలు ధనాన్ని సమర్పించటం, వచ్చి బండకి ఎవడిస్తాడు, మీరు కూడా పెట్టండి ఇక్కడ బండరాయి పెట్టి దేవాలయాలు కూడా కడుతున్నారుగా, అనేక మంది కడుతున్నారు, ఎవరు వస్తున్నారు ఇక్కడికి, ఏమిటయా అంటే ఆ స్థాన విశేషం అది, ఆ భగవత్ సంకల్పం ఒక్కొక్క ఆ చోటులో బయలుదేరినటువంటి యొక్క వాడి యొక్క సంకల్ప విశేషం అది. దాంట్లో లాగుతూ ఉన్నాడు ఈ అఖండ భూమండలంలో ఉన్న జనాన్యావత్తు కూడా లాగుతూ ఉన్నాడు, వెళుతూ ఉన్నారు, ఆ నానా అగచాట్లు పడుతున్నారు, చట్టాలు దొరకవు, ఆ కాటేజీలు దొరకవు, ఆ ప్రయాణంలో బస్సులు దొరకవు, రైళ్ళలో కూర్చోటానికి దొరకదు, నానా హింస పడి అబ్బా ఈ బాధ పడలేవురా అనుకొని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మళ్ళీ ఒకసారి వద్దాం అనుకుంటూ ఉంటాడు. ఈ బాధలన్నీ పోయినాయి, ఎందువల్ల అంటే ఆ దివ్య బింబాన్ని చూచేసరికి ఆ ప్రకారంగా కలుగుతోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.